పూర్వము 13వ శతాబ్దంలో తూర్పు చాళుక్యుల పరిపాలన కాలంలో నిరవద్యపురము నేటి నిరదవోలును రాజధానిగా చేసుకుని వీరభద్ర చాళుక్యుడు అనే రాజు రాణి రుద్రమదేవి భర్త పశ్చిమ గోదావరి జిల్లాలోని కొంత భాగాన్ని పరిపాలించాడు. వారి కాలంలోనే నిరదవోలు ఒక దుర్గంగా నిర్మించి అనేక యుద్ధాలు చేశారు. ఆ సమయంలోనే ఈనాటికి పిలువబడుతున్న కోట కోటదెబ్బలు ఆనాడు నిర్మించినవే. ఈ కోటకు రక్షణ శక్తిగా శ్రీ కోట సత్యమ్మ దేవత ఉండేదని ప్రతీతి. కాకతీయ రాజుల పరిపాలనలో నిరవద్యపురం ఎంతో ప్రాముఖ్యంలో ఉంటూ వచ్చింది. రెడ్డి రాజులు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరదవోలు ప్రాముఖ్యం తగ్గినందున తరువాయి అమ్మవారు వరదలు ప్రకృతి వ్యవస్థలకు మరుగున పడి కాలగర్భంలో కలిసిపోయింది. 1934వ సంవత్సరంలో నిడదవోలు శివారు తిమ్మరాజపాలెం గ్రామ అగ్రహారీకులు శ్రీ దేవులపల్లి రామమూర్తి శాస్త్రి గారి భూమిలో వ్యవసాయం చేయుటకు నాగళ్లు కట్టగా నాగలి కట్టకు తగిలి శ్రీ అమ్మవారి ఉనికి తెలిసినది. తదుపరి శ్రీ అమ్మవారు రామమూర్తి శాస్త్రి గారి కలలో కనిపించి దేవాలయం నిర్మించమని చెప్పి ఉండడం చేత శాస్త్రిగారు చుట్టుప్రక్కల రైతుల సహకారంతో శ్రీ అమ్మవారిని నిలిపి చుట్టూ గోడలతో డాబాగా ఆలయ నిర్మాణం చేసి ఉన్నారు. నాటి నుండి నేటి వరకు స్వచ్ఛమైన కోరికలు తీర్చే కోట సత్యమ్మగా భక్తులచే కొలువబడుచు దినదినాభివృద్ధి పొందుచున్నది అమ్మవారు.